నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతి నెల కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే, ఈ రాశులు ఎవరైతే ఏ రాశుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ శుభాశుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోను, రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము. అయితే బుధుడు మనకి మార్చి 7వ తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. తదనంతరం అంటే 27 నుంచి మళ్ళీ 25వ తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే బుధుడు నీచలోంచి 25వ మారిపోతాడు, ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి. దాంతో శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ 31వ తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలోకి, అంటే ఆయన ఉచ్చక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం, అంటే వృశ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అమ్మ, కన్యారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచే. కన్యారాశికి రాసాధిపతి వచ్చి బుధుడు. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. అయితే ఇక్కడ రాశ్యాధిపతి అయిన బుధుడు వీళ్ళకంటే, ఈ కన్యారాశి వాళ్ళకి రాశ్య దశమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉండడం ఈ మాసంలో ఎక్కువ శాతం. ఎప్పుడైతే నీచపడి ఉన్నాడో కాస్త కొంచెం, అంటే ఇక్కడ రాశ్యాధిపతే నీచపడి ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం వ్యవహారపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అందులో ఇక్కడ దశమాధిపతి కూడా ఆయనే అయ్యాడు, అంటే ఉద్యోగ విషయాల్లో వాటిల్లో ఏమైనా చిన్న చిన్న అవాంతరాలు రావడం, ఇబ్బందులు పడడం అలాంటివి ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ నీచలో ఉండి మళ్ళీ ఆయన కూడా తన స్వక్షేత్రాన్ని చూసుకుంటూ ఉంటాడు బుధుడు, అయినా కూడా ఎంతో కొంత వ్యవహారపరంగా ఉండడం. అందులో ఈయన వెళ్ళి నీచలో ఉండి సప్తమ స్థానంలో ఉన్నాడు. సో కంపల్సరీగా వివాహ విషయాలలో జాగ్రత్త అనేది వహించాలి. మళ్ళీ ఈయన నీచిపడి ఎక్కడ ఉన్నాడు, ఈయన సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపార భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా కొంత జాగ్రత్త అనేది ఇక్కడ అనేది కసకుచు ఇబ్బందికరమైన పరిస్థితిగా మనకు కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు ద్వితీయాధిపతి, శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వెళ్తాడో ధనాధిపతి అయ్యాడు, ఆయనే నవమాధిపతి కూడా అయ్యాడు. సో నవమ దశమాధి ఈ యొక్క లాభాధిపతి యొక్క ద్వితీయాధిపతి అయిన శుక్రుడు మార్పు చెందిన దగ్గర నుంచి కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈయన 6th హౌస్ నుంచి మళ్ళీ ఈయన కూడా 7th హౌస్లోకే వెళ్తాడు శుక్రుడు కూడా. సో అప్పటి వరకు ఎవరైతే భార్యాభర్తలు అన్యోన్యంగా లేరో, కాస్త ఇబ్బందులు పడుతున్నారో, లేదా మాట సఖ్యత లేదో, ఇలాంటివన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం, వ్యాపారపరంగా మనకి శుక్రుడికి సంబంధించినవి అలంకార వస్తువులు కావచ్చు, ఫ్యాషన్ ఫ్యాన్సీ స్టోర్స్ అని ఇలా ఉన్న వాళ్ళందరికీ వస్త్రాలు వ్యాపారాలకి, ముఖ్యంగా ఈ అంటే ఈ సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ పెయింటింగ్ లలిత కళలు వీటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అనేది, అంటే వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రంగాల్లో వృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అయితే ఇక్కడ తృతీయాధిపతి ఎప్పుడైతే ఇక్కడ సష్టమ స్థానంలోకి చేరతాడో, అంటే ఈ యొక్క తృతీయాధిపతి వచ్చేటప్పటికి కుజుడు సష్టమ స్థానంలోకి చేరుతాడో, కాస్త అంటే సష్టమ స్థానంలోకి చేరినా కూడా కొంచెము ఎలా ఉంటుందంటే, ఒక రకమైన శత్రు మీద కొద్దిగా విజయం సాధించడం అనేది కనపడుతూ ఉంటుంది. పర్లేదు, నేను ఏ పనైనా చేసుకోగలను అనే భావన అనేది ఉంటుంది. కాస్త రుణాలు తగ్గించుకోవడం అనేది ఉంటుంది.
అయితే మధ్య మధ్యలో కూడా కాస్త కొంచెం శ్రమ, మనం చేసే పనికన్నా ఎక్కువ శ్రమ చేయడం, ఇలాంటివి కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఈ మాసంలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎప్పుడైతే శుక్రుడు కూడా ఈ సిక్స్త్ హౌస్లోకి వెళతాడో దాని తర్వాత ఈయన కూడా ఈ రవి శని కుజల మధ్య ప్రయాణం జరుగుతుందో కాస్త చిన్న చిన్న గొడవలు అలాంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులని, శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీ మూలకంగా ధన వ్యయము, ధనపరంగాను మన కీర్తి పరంగాను గౌరవ ప్రకారంగాను కొన్ని కొన్ని పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే స్త్రీ పరంగా ఎంతో కొంత అవమానపడ్డం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే వ్యాపార పరంగాను వాటి పరంగాను చూసుకున్నప్పుడు కొంతవరకు, ఎందుకంటే సప్తమ స్థానంలో ఈ యొక్క రాశ్యాధిపతి ఎలా ఉంటాడో తదనంతరం శుక్రుడు కూడా వస్తాడు, ద్వితీయాధిపతి వస్తాడు కాబట్టి సో అంతవరకు అనుకూలంగా ఉండడం, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త సత్సంబంధాలు కాస్త ఏర్పడడం అనేది కూడా ద్వితీయార్థం నుండి కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా జన్మలో ఏదైతే కేతు ఉన్నాడో, అలాగే కేతుతో పాటు సప్తమంలో శుక్రుడు, దాని తర్వాత బుధుడు, దాని తర్వాత వచ్చే విషయాల్లో అన్నిటిలోనూ కూడా వీళ్ళకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ రాహువు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో ఈ వైవాహిక జీవితంలో కావచ్చు, భర్తతో కావచ్చు, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూనే మళ్ళీ కలుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొట్టుకుంటూనే ఉంటారు, ఏదో క్లారిటీ వస్తుంది, ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఆ గొడవ ఆగిపోతుంది, మళ్ళీ ఇంకోటి ఏదో మొదలవుతుంది. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ దీని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకంటూ ఏమీ లేదు. కాస్త మానసికంగా కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఉంటుంది, కానీ మానసిక ప్రశాంతత అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా, వాటికి ఇబ్బంది లేదు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాస్త చిన్న చిన్న, అంటే ఎలా అంటే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మొత్తం మీద పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ, అలాగే కొంచెం ఏదైనా ఒక మార్పులు చెందుతున్నప్పుడు కొద్దిగా అనుభవజ్ఞులకు సలహాలు తీసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త అనుకూలంగా ఉంటుంది. కానీ ఓవరాల్గా మార్చి మాసంలో కన్యారాశి వాళ్ళకి ప్రతికూల ఫలితాల కన్నా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళ ఇంట్లో ఈ యొక్క చండి పారాయణ చేయించుకోవడం కానీ, లేదా చండి హోమం చేయించుకోవడం కానీ, ఇదే నెలకోసారి ఎప్పుడో, లేదా అలా మేము అంత ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళు మనం ప్రతిరోజు కూడా దుర్గా కవచం కానీ ఇలాంటివి పారాయణ చేసుకోవడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. కన్యారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్తే.